ఆయన విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయాడు. బాలాజీ మజుందార్, ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. 2028 దాకా డ్యూటీ ఉన్నటువంటి అధికారి కూడా భయపట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవన్నీ మేము చేస్తున్నాం కదా ఇన్వెస్టిగేషన్, మీరు చేస్తలేరు కదా. చూద్దాం ఎంతవరకు వస్తుంది. నువ్వు చెప్తున్నావు కదా బాలాజీ మజుందార్ ని బెదిరించి పంపించిన అనేది నీకు కొంత తెలుసు కదా. తెలుసు. దాంట్లో 8 కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, అన్ని సబ్ కాంట్రాక్ట్ చేసిన కంపెనీలు, దొంగ ఇన్వాయిస్లు ఇచ్చిన కంపెనీలు అంతా జైలు పోయినారు కదా. దాంట్లో అసలు కల్ప్రిట్ వీరు. వీరిని తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి. చేస్తాం మేము. సో మీలాంటి వాళ్ళు ఒక ప్రైవేట్ పిటిషన్ వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరే అవకాశం లేదా? మీలాంటి వాళ్ళు మీన్స్ మళ్ళీ కోర్టుకోతే, మళ్ళీ కోర్టుకోతే నీకు తెలుసు ఇక కోర్టుకోతే. నేను ఇప్పుడే చెప్తా ఉన్నా కదా, బిహెచ్ఎల్ లో 1700 కోట్లు పెట్టుకున్న మోటార్లకి 7300 కోట్లు బిల్లు చెల్లించారు, కనీసం ఇన్వాయిస్ ఇస్తలేరు, ఆడిట్ డిపార్ట్మెంట్ అడుగుతాయని బిహెచ్ఎల్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థనే ఇంత గొప్పగా మోసం చేసిరని నాగంజనార్దన్ రెడ్డి గారు కాగితాలు పట్టుకుని 7 ఏళ్ల నుంచి హైకోర్టుకు తిరుగుతుండన్నా. ఏమవుతుంది ఆ ఫలితం? నేను అందుకనే రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా అన్న, కోర్టు వద్దు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు ఉత్తరం వద్దు, రిటైర్డ్ జడ్జిలు విచారణ జరపడొద్దు, నీ చేతులుందన్న ఇలా కాగితం. ఒక కాగితం రాయి. నువ్వే కదా టిపిసిసి ప్రెసిడెంట్ గా 2023లోనే నువ్వు ఉత్తరం రాసినవు అమిత్ షా గారికి. ఒకవేళ మీరు సిబిఐ ఎంక్వైరీ ఆయన లెటర్ రాసి వేయకపోతే మీరు బాధ్యత తీసుకుంటారు, అప్పుడు అవకాశం ఉంటది కదా. ఓకే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నిన్న దాకా నువ్వు మాట్లాడినావు కదా టీవీలలో, దానికి ప్రజలు నమ్ముతారు కదా. అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం, ముందు నీ ఉత్తరం పంపు అంటున్నా. ఉత్తరం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే నన్ను తిట్టానా? ఉత్తరం రాయకముందే రేపు ఇట్లా అయితే ఎట్లా? రేపు నేను పెళ్లి చేసుకుంటే ఎల్లుండ పిల్లలు ఉడతారంటే ఎట్లా ఉడతారా కదా? డ్యూ ప్రాసెస్ ని ఫాలో కదా. నీ నుంచి ఉత్తరం పంపు, విల్ టేక్ యాక్షన్, విల్ టేక్ ఇనిషియేట్. ఏసిన అడిగినా కదా నువ్వు మాట్లాడతావు రఘునందన, నేసిన ఏం పోయి మాట్లాడతా, కొట్లాడతా ఒక వకీల్గా మా తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే ఎందుకు యాక్షన్ తీసుకోమని అడుగుతా? వై యు ఆర్ గివింగ్ స్కోప్? ఎందుకు ఇస్తున్నావు స్కోప్? ఇప్పుడు మిగతా అంశాల మీద ఎందుకు చేయరు మరి? ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా జరిగి ఉంటది కదా పెద్ద. దేని మీద చేసి నీకు తెలిసి అయిపోయి జిఎస్టీ మీద జరిగింది అని చెప్పిన ప్రతి దాని మీద కేసు నమోదైంది, ప్రతి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీ మీడియాని ఆయనకు మీడియా ఛానళ్లలో పార్ట్నర్షిప్ ఉండడం వల్ల మీడియాలు రాయాయి, నాలాంటి వాళ్ళు మాట్లాడితే వార్తలు చూపెట్టారు. దానికి నేనేం చేస్తాను? మేము చూపిస్తాం, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది నేను మొన్న చెప్పిన, నేను స్వతంత్ర భారత ఇండిపెండెంట్ ఇండియాలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పిన 48,000 కోట్లు. అవును, ఒక పర్సెంటేజ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, 5% ఇరిగేషన్ మంత్రి కార్యాలయానికి పంపించి, 50% ఎంత డబ్బులు లేకపోయిన స్కామ్ ఇది. చేయని ఇన్వెస్టిగేషన్ అని అడుగుతున్నా, ఉత్తరం రాయండి అంటున్నా. డెఫినెట్లీ ఐ హోప్ ఎలాగపోతే రేపు ఫలితం వస్తుందనే. మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నారు అని తెలిసింది. పోయినసారి అయితే పార్టీ అవకాశం ఇచ్చింది, పోటీ చేసిన ఈసారి కూడా అవకాశం ఇస్తే పోటీ చేస్తారు. ఇస్తారా? మీరు ఇస్తారనే విశ్వాసం నాకుంది. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? పార్టీ ఎమ్మెల్సీ ఏదో వస్తున్నది అక్కడ, పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. ఏడ పోటీ చేయమంటే పోటీ చేస్తాం. మీ ఇంట్రెస్ట్ అయితే ఎవరి మీద పోటీ చేయమంటే వాళ్ళ మీద పోటీ. మెదక్ అంటే మళ్ళీ హరీష్ రావు, మళ్ళీ ఇంట్రెస్ట్ ఏం లేదు. హరీష్ రావు ఏంది? హరీష్ రావు అసలు కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఏమైతే కేసీఆర్ వేస్తే కామారెడ్డి ఓడగొట్టలేదా? మా నాయకుడు ఓడగొట్టలేదా? కామారెడ్డి ఓడిపోయినాడు, మెదక్లు ఎందుకు ఓడిపోడు? ఎందుకు ఓడిపోడు అంటున్నా. సో గెలుపుకోవటం అనేది రాజకీయాల్లో ఒకప్పుడు ఇట్లా చెప్పుదారు, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పారు. ఇందిరా ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? చిత్తరంజన్ దాస్ గారి చేతిలో. అవును, అందుకని ఈయన ఓడతాడు ఆయన గెలుస్తాడు అనేది ఏమి ఉండదన్న. వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ప్రజలు వాళ్ళని వద్దనుకుంటున్నారు, పంపిస్తారండి. సో ఎక్కడైనా అనిపించిందా? ఎందుకంటే ఎలక్షన్ లకు ముందు మీ మీద చర్చ జరిగింది. రఘునందన్ రావు పటాన్చెరు టికెట్ అడిగింది కాంగ్రెస్ నుంచి. సో డిస్కషన్స్ అయిపోయినాయి, కానీ ఎందుకో చివరి నిమిషంలో ఇక్కడ కుదరలేదు సమీకరణాలు, అందులో భాగంగా సరైన మళ్ళీ బ్యాక్ అయింది అని. ఇప్పుడేమైనా అనిపిస్తున్నదా? ఇవన్నీ కూడా చేంజ్ అయి ఉంటే ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేని అవసరమైతే మంత్రిని అవుతున్నామని ఏమైనా అనిపించిందా? సో అట్లా అనుకుంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తెల్లారేవై కేసీఆర్ ని కలిసి నేను మీ పార్టీలోకి వస్తే సార్ తీసుకోమంటే తీసుకునేటోడు. ఇది బంగారంగా తీసుకునేటోడు కదా. మరి నాకు పార్టీ మారాలని ఆలోచన ఉంటే అప్పుడే పోతుంటే కదా, మంచి మస్తు పైసలు కూడా వస్తుండే కదా. ఈ మంటే చిన్న మంత్రి పదవి ఏదో విప్పు ఏదో ఒకటి ఇస్తుండే కదా. నేను పార్టీ మారాలనుకుంటే అప్పుడే మారినట్టు కదా రఘు గారు. నా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి మీలాంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, కొంతమంది ఎర్ర జెండా కప్పుకొని విశ్లేషకులు వచ్చి రోజు పొద్దున్న లేస్తే నన్ను మాటల దాడిలో తట్టుకోలేనటువంటి కొంతమంది నా మీద బాగా ప్రేమ ఉన్నటువంటి అనలిస్టులు, వీళ్ళందరికీ రఘునందన్ రావు ఎట్లా బట్టగాల్చి బదినందన్ రావు కాంగ్రెస్ లో పోతాడు, రఘునందన్ రావు పటాంజలి చేస్తాడు, రఘునందన్ రావు రేవంత్ రెడ్డి తోటి మాట్లాడాడు, రఘునందన్ రావు సోనియా గాంధీ, ఇవన్నీ బదనాములన్నా. ఓకే, నా ఎదుగుదలని చూసి ఓరో లేక అరే నాలాంటి కంట్రిబ్యూటర్, నాలాంటి రిపోర్టర్ రఘునందన్ రావు ఎమ్మెల్యే అండి అని కొంతమంది మీడియా మిత్రులకు కుచితం. ఎర్ర జెండోలకి రోజు పొద్దుగలైతే వీడు మమ్మల్ని టీవీలోకి వచ్చి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు, వీడు ఒక్కరు లేకపోతే మంచిగుండని ఆలోచించే కొంతమంది విశ్లేషకులు, ఇట్లా చాలా మంది కర్ణన్ సావుకు 100 మంది కారణమైనట్టు
మనిషికి రాయ వేసుకుంటే పోయేందుకు ప్రయత్నం చేస్తారు. నేను పార్టీ మారాలని అనుకున్న రోజు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి చెప్తా, మీరేం టెన్షన్ పడకూరి. నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పి ఆ రోజు వస్తుందా, నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పి ఈ అటకారాలు నేను 100 ఇంటర్వ్యూలలో చెప్పిన వెటకారానికి సమాధానం చెప్తాను. నేను 100 సార్లు చెప్పినా 100 టీవీ ఛానళ్ళు చెప్పిన రఘునందన్ రావు విల్ కంటిన్యూ ఇన్ భారతీయ జనతా పార్టీ. కాదుకూడదు అనుకున్న రోజు సుబ్రహ్మణ్య స్వామి లాగా కోటేసుకుని రఘును ఎట్లా జైలుకు పంపాలి, విశ్లేషకులను ఎట్లా జైలుకు పంపాలి, ఎవరిని ఎట్లా పంపాలనే పని ఖచ్చితంగా తీసుకుంటా బాధ్యత. ఆల్ ది బెస్ట్ అన్న. థాంక్ యూ. ఒకసారి సభలకు పోవాలనుకున్నా పోయినాను. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల నన్ను ఇట్లా ఇరిటేట్ చేసి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అందరికి శ్రీకృష్ణ జన్మస్థానం. ఎవరెవరిని ఇరిటేట్ పెట్టారని కూడా ఇరిటేట్ చేస్తే అంటున్నా, అందుకనే చెప్తున్నా. ఎవరు లిమిట్ దాటినా, ఎవరు నన్ను ఇరిటేట్ చేసినా, వాళ్ళందరినీ ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు. ఇది దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు.